ఉద్దేశం ఏంటంటే ఉచిత న్యాయ సహాయం అంటే ప్రజలందరికీ ఉచిత న్యాయ సహాయం అంటే అర్హులైన వాళ్ళందరికీ ఉచిత న్యాయ సహాయం అందించాలని హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు. మన రాజ్యాంగం కూడా మనకి ఉచిత న్యాయ సహాయం అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఎప్పుడో పెట్టింది. అందుకని చెప్పేసి ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు, కోర్టుకు రాలేని వాళ్ళు, లేదంటే అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు జైల్లో మగ్గిపోతున్న వాళ్ళు బయటికి రాకుండా వేల్ మీద, అలాంటి వాళ్ళు కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ని అప్లై చేసుకోవచ్చు. అదే కాకుండా ఏమైనా సమస్యలు ఉంటే కోర్టుకు వచ్చేసి ఒక 5, 6, 7, 10 ఏళ్ళ వరకు సమస్య పరిష్కారం కాకుండా ఉండకుండా ఫస్ట్ ప్రీ లిటిగేషన్ కేస్ అని చెప్పేసి లీగల్ సర్వీస్ అథారిటీకి వచ్చేస్తే అక్కడ వీళ్ళ మీద ముందు ఒక నోటీస్ ఇచ్చి అందరినీ పిలిపిస్తారు, మీకు ఎవరి ద్వారా అన్యాయం జరిగింది అనుకుంటున్నారు. సో వాళ్ళకి నోటీస్ ఇస్తే వాళ్ళు వచ్చి అసలు ఏమిటో కూర్చొని మాట్లాడితే ఆ సమస్య పరిష్కారం అవుతుందా లేదా మధ్యవర్తుల మధ్య అనే విషయం తెలుస్తుంది. అలా పరిష్కారం అయిపోతే మీకు అసలు కోర్టుకు సంబంధించిన ఫీజులు కట్టుకోవడం కానీ అడ్వకేట్ ఫీజు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఆ సమస్య అక్కడితో పరిష్కారం అయిపోతే సంతోషం, కాదు అనుకుంటే అప్పుడే ముందుకెళ్ళి కోర్టులో కేసు వేయచ్చు. అలా కోర్టులో కేసు వేసినా కూడా మా వాళ్ళు లీగల్ ఎయిడ్ ఇస్తారు, అంటే ఫ్రీ లీగల్ సర్వీస్ చేయడానికి కొంతమంది అడ్వకేట్స్ ముందుకు వచ్చారు. తర్వాత వాళ్ళ ద్వారా మేము కేసు నడిపించి గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి ఫీజు ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాలి. ఇదంతా ప్రజలకు తెలియదు అని కాదు, కానీ ఎంత తెలిసినా ఇంకా మనకు కొన్ని విషయాలు తెలియవని అనుకుంటుంటాము. కాబట్టి ప్రతి ఊరికి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళని పిలిచి వాళ్ళకి కనుక చెప్తే వాళ్ళ దగ్గరికి చాలామంది వస్తారు ప్రజలు, కాబట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అందుకని చెప్పి ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేశాము. సో ఖచ్చితంగా అందరూ ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గమనించి మా సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పుడు మీరు నోటీసులో పంపిస్తాను. ఇప్పుడు చెప్పారు కదా మీ పక్క వాళ్ళు, నెక్స్ట్ సర్పంచ్, తహసీల్దార్, అలా అందరికి అసలు ఏం జరుగుతుంది అనేది ముందు మేము తెలుసుకోవాలి కదా. మీరు చెప్పగానే మేము వెళ్ళి వాళ్ళని మీరు ఎలా చేస్తారని నేను మీరైతే మా దగ్గర ఒక మనిషిని అపాయింట్ చేసి మీ చుట్టుపక్కల ఉన్న మీ సమస్య అక్కడ ఏముంది అనేది ఒక కమిషనర్ ఏర్పాటు చేసి చూస్తాము. చూసి అప్పుడు ఒక పరిష్కారం చేస్తాం. మీరు దాని గురించి ఇబ్బంది పడతలేరు. మండే నుండి మీరు మధ్యాహ్నం 10:30, 11:00 వచ్చేసేయండి. వచ్చేస్తే వీళ్ళందరూ అవైలబిలిటీగా ఉంటారు, వాళ్ళు చూస్తారు. ఓకే అప్పుడు అన్ని ఇలాంటివే వచ్చాయండి. కొంచెం తక్కువ ఛోటా ఛోటా కేసు కట్టి పని ఛోటా మార్ అటాక్ చేయాలి. మాత్రం మంచిగా అటాక్ చేస్తారా? కేసు కాదు మీరు పులప్పటికప్పుడు తోడు తీరుస్తుంది, డాక్యుమెంట్స్ ఇచ్చే తోడు తీరు. ఓకే తోడు తెరిపి అభి తక్ తెరిపి ఫోర్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అప్ డౌన్ ఫ్లోర్ మొబైల్ ఫోన్ ఎవ్రీ టైమ్ దిస్ టేక్ ఇట్ డేట్ అండ్ గో డేట్ 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 గో అండ్ నౌ 7 ఇయర్స్ అండ్ కమింగ్ గో కమింగ్ గో ఫ్రమ్ ఖతర్ మై జాబ్ యా ఫ్రమ్ గల్ఫ్ దెన్స్ ఫోర్ తీరు ఎవ్రీ your documents here put submitted for them. Who has initiated the case against you? My uncle. This is for property. Written putting etc. We are not here to discuss about the pending cases. No, not about the pending cases. No. వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు, వీళ్ళు మాకు తెలియని వాళ్ళు అనే విధంగా న్యాయాన్ని అటు ఇటు కొంచెం దాసలో వేసి కొలుస్తారేమో కానీ మా దగ్గర అలా చేయరండి. కాబట్టి ఇలా అందరి ముందు మీ కేసు మాత్రం బయట పెట్టకండి దయచేసి. ఇప్పుడు మీరు ఇందాక నుండి అందరూ చెప్పిన విషయాలన్నీ విన్నారు, అవగాహన అయ్యిందని అనుకుంటున్నాను. ఈ లీగల్ సర్వీసెస్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి అని కోరుతున్నాను. ఇందాక మేడం చెప్పారు ఒక ఇష్యూ గురించి మాట్లాడారు, అయితే నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ నుండి మనకు ఒకటి ఉంటుంది, ఇల్లాలి చదువు చదువు ఇంటికి వెలుగు అని చెప్పి. అలాగా ఇల్లాలి చదువు ఇంటికి వెలుగే ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే ఇంటి నుండే మొదలవ్వాలి. ఎవరు పిల్లల్ని ప్రోత్సహించరు, చెడు చేయమని ఎవరు ప్రోత్సహించరు నాకు తెలుసు. మీరు ఇలా చేయకండిరా అంటే వాళ్ళు చేస్తారని మనం కలగండమ్మా. మన ముందు ఆడుకుంటున్న పిల్లలు ఇలాంటి పనులు చేస్తారని ఎవరు ఏ తల్లి ఏ తండ్రి కలగం. అలా కలగంటే మాకు పిల్లలే వద్దు అనుకుంటారు. కాబట్టి ముందు నుండి మనము ఏంటంటే ప్రతి అమ్మాయి
ఈ అమ్మాయి ఇది కూడా మా చెల్లి, ఇతను నా తమ్ముడు అన్న. ఈ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అనేది బాగా డెవలప్ చేయాలి వాళ్ళు. అంటే మనంతా ఒకటి, చిన్నప్పుడు మనం టెన్త్ కూడా చదువుకునే వాళ్ళం, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అది ప్రతి ఒక్కరికి మనమే. ఇంకా లారీ పాటలో జోల పాటలో రంగరించి వాళ్ళకి పోయాలి. పైగా ఇంకొకటి, రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టకూడదండి. నాకు తెలిసి అక్కడికి వెళ్ళద్దు, ఇక్కడికి వెళ్ళద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు అనే రిస్ట్రిక్షన్స్ కూడా మీరు పెట్టద్దు. పెడితే ఏమవుతుందంటే, అమ్మో అక్కడేదో ఉంది, నన్ను వెళ్ళద్దంటున్నారు. సో మనం ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాలి. ఎవరో ఎదురు మనమే ఉన్నాం. అది చూడకమ్మా అంటే ఎందుకు చూడద్దు, అక్కడ ఏముందో అని వచ్చాము. అలా చేయకరాలి కానీ ఎందుకు చేయకూడదు అని. అలాగే పిల్లలు కూడా కాబట్టి వెళ్ళు, అక్కడ వెళ్తే ఏమవుతుంది అనేది మనం చెప్పాలి. ఇప్పుడు ముందు తల్లిదండ్రులది బాధ్యత, పిల్లలు ముందు ఇంట్లోనే. ఫస్ట్ టీచర్ ఈజ్ ద మదర్, నాట్ ఓన్లీ మదర్ ఫాదర్. మన ఇంట్లో మన పిల్లలు ఎవరి పెంపకంలో ఉంటారో వాళ్ళే ఫస్ట్ టీచర్స్. కాబట్టి ముందు ఎడ్యుకేషన్ ఇంటి నుండి మొదలైతే తర్వాత స్కూల్లో ఎలాగో కేర్ తీసుకుంటారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఇది కాదు, కానీ బర్నింగ్ సిచ్యువేషన్ ఇది కాబట్టి రేపటి పౌరులు మన పిల్లలే కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం వి విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ సో దట్ దే వోంట్ కమిట్ ఎనీ మిస్టేక్స్. వాళ్ళు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకునే బాధ్యత మనది. నెక్స్ట్, ఈరోజు లీగల్ లిటరసీ క్యాంప్ కండక్ట్ చేయమన్నారు. చాలా చక్కగా ముగిసింది మన క్యాంప్. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఊరికి వెళ్ళి ఈ న్యాయ సేవ ఉద్దేశం, ఉచిత న్యాయం ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, దానికి ఎలా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అవన్నీ మీ ఊరి వాళ్ళకు మీరు చెప్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తప్పకుండా మీరు లీగల్ డెస్క్ ఉపయోగించుకోండి, మనస్పర్ధలకు దూరం చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.